అధికార ప్రతిపక్షాల మధ్య అసెంబ్లీలో చిన్న సైజు యుద్దం జరిగింది. రుణమాఫీ అంతా అవకతవకలమయంగా మారిందన్న ప్రతిపక్షం విమర్శలపై అధికారపక్షం ఘాటుగా స్పందించింది. చంద్రబాబు జగన్ల మధ్య మాటల తూటాలు పేలాయి. రుణమాఫీపై చంద్రబాబు నాయుడు మాట తప్పారని ఆరోపించారు ప్రతిపక్ష నేత జగన్. రైతు రుణాలు, డ్వాక్రా రుణాలపై జరిగిన చర్చలో జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇవాళ కేవలం 4,644 కోట్లు మాత్రమే కేటాయించి వడ్డీకి కూడా సరిపోని మీ కేటాయింపులతో వ్యవసాయ రంగాన్ని మొత్తం భ్రష్టు పట్టించిన పరిస్థితి ఇవాళ కనపడడం లేదని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఒకసారి ఆ రైతులను వెళ్ళి అడగండి, రైతులను వెళ్ళి ఒకసారి అడగండి, మీరు రుణాలు మాఫీ చేస్తున్నారా లేకపోతే రైతులను రుణగ్రస్తులు చేస్తున్నారా అని చెప్పి ఒక్కసారి వెళ్ళి వెళ్ళి అడగండి. జగన్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఒక్క పైసా అవినీతి జరగకుండా రుణమాఫీని అమలుపరిచామని, తప్పులుంటే సరిదిద్దుకుంటామన్నారు. 30/12/2013 వరకు పూర్తిగా వడ్డీతో కూడా క్యాలిక్యులేట్ చేసి పూర్తిగా రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అంతేకాదు తర్వాత కూడా తీసుకున్న వాళ్ళకి ఈరోజు మొత్తం రుణమాఫీ చేసిన తర్వాత ఒక్క పైసా కూడా ఈ గైడ్లైన్ ప్రకారం ఎవ్వరూ వడ్డీ కట్టే పరిస్థితి లేకుండా పూర్తిగా రుణమాఫీ వడ్డీ మాఫీ చేస్తాం అధ్యక్ష. రుణమాఫీపై చర్చలో ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నేతకు మధ్య మాటల యుద్దం సాగింది. చంద్రబాబు నోటి నుంచి ఏనాడు ఒక్క మాట కూడా నిజం రాదని, ఆయనకు మునిశాపం ఉందని జగన్ విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా మాటలు వింటా ఉంటే ఒక ముని శాపం గుర్తుకొస్తాను అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారికి కూడా ముని శాపం ఉంది. పొరపాటును కూడా ఆయన నోట్లో నుంచి నిజం రాదు, నిజం చెప్తే ఆయన తల 1000 ముక్కలు అవుతుంది అన్న మునిశాపం ఆయనకు ఉంది అధ్యక్ష. జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. వేల కోట్ల అవినీతికి పాల్పడి సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న వాళ్లు తనను విమర్శిస్తారా అంటూ బాబు ఫైర్ అయ్యారు. నా నీతి నిజాయితీ వల్ల ఇన్ని సంవత్సరాలు నేను రాజకీయాల వల్ల ఏలితి చూపించాలని అధ్యక్ష. మీ తండ్రి నువ్వు చేసిన పని వల్ల ఈరోజు ఒక దోషిగా సీబీఐ కోర్టులలో జైల్లో నిలబడుతున్న పరిస్థితి వచ్చా. నువ్వు కూడా మాట్లాడలేదు అడుగుతున్నాను. మీరు ఒకసారి ఈ డెమోక్రసీలో అధ్యక్ష బాధ కలుగుతుంది, వీళ్ళు కూడా నన్ను శాపనార్థాలు పెడతారు ఏంటి అధ్యక్ష. తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూస్తేనే భయమేస్తుందని, గతంలోనూ అధికారం కోసం తప్పుడు హామీలు ఇచ్చిన చంద్రబాబు పవర్లోకి రాగానే అన్ని మర్చిపోయారని విమర్శించారు జగన్. చంద్రబాబు నాయుడు గారి పాలన నిజంగా ఎందుకు భయమేస్తుందో తెలుసా అధ్యక్ష? 1996 జులై 26 ఈనాడు పేపర్, మీ అఫీషియల్ ప్యాంప్లెట్, కరెంట్ షాక్ ఒకే రోజు 850 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇవన్నీ చేస్తూ ఆ రోజు అన్న మాటలు ఏం తెలుసు అధ్యక్ష? విధి లేక ఈ విధింపులు అని చెప్పి ఆ రోజు అన్నారు అధ్యక్ష. భయం ఏమిటంటే అధ్యక్ష మళ్ళీ అదే పరిస్థితి ఇవాళ పునరావృతమవుతా ఉందేమో అని భయం అధ్యక్ష.